సంబంధించిన రాజకీయ అభిప్రాయం. ఇక్కడ మతం అనండి, చట్టం అనండి, న్యాయస్థానం అనండి, జరిగిన ప్రక్రియ అనండి, దాని మీద ఏది ఏం చేయాలి ఉన్నంతలో అనేది ఒకటే ఇక్కడ మార్గం. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ ప్రస్తుతానికైతే తన విచారణను స్టాప్ చేసింది సార్. ఎస్, అది కూడా ఒక గుణపాఠమే. ఇది తొలి గుణపాఠం, చిన్న గుణపాఠం. ఒక 3 రోజులైనా ఆపాల్సి వచ్చింది. అంటే మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళి మీడియా స్టోరీస్ తిరగేయండి, హడలుగా దూకుడు పెంచిన సిట్ అయిపోయింది, జరిగి అసలు ప్రతిదీ చిటికల మీద జరిగిపోతుందనే మనస్తత్వం చాలా పొరపాటు అండి. ప్రతిదానికి ఒక ప్రారంభం, ఒక కొనసాగింపు, ఒక ముగింపు, ఒక తర్కబద్ధమైనటువంటి పరిశీలన, అధ్యయనం, ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా కేవలం ఏదో హడావుడిగా చేసేస్తామో, అనుకున్నదే చేసేస్తామంటే ఎవరు చేయలేరు. ఏమైనా చేసి తగ్గిస్తే ఏడుకొండల వాడు చేయలేము, కానీ ఎవరు వీళ్ళందరూ అనుకున్నవన్నీ అప్పటికప్పుడు చేసేస్తాము, స్టోరీస్ పెట్టేస్తామంటే ఇట్స్ నాట్ పాసిబుల్. నాతో చాలా సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి గారు, ఒక ఆయన మాజీ జడ్జి గారు ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏ పరిస్థితిలోకి వచ్చింది అసలు న్యాయ వ్యవస్థ, దాని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు, ఈ పరిస్థితులు ఎక్కడికి వస్తున్నాయి, అసలు చాలా బాధ కలుగుతుంది. అది సీనియర్ అడ్వకేట్లు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. ఇంకా నా దగ్గర వాళ్ళు పంపిన ఇవి కూడా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అటు దేవుడు, ఇటు న్యాయ దేవత, మధ్యలో ఎవరు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. కాబట్టి రేపైనా కానీ దీనికి ఒక గౌరవప్రదమైన దిశ అనే దేశం జరుగుతుందని మనం ఆశించాలి. రేపు నోటీసులు ఇవ్వడంతో సరిపెట్టవచ్చు వాళ్ళు ఎక్కువగా. ఇది నోటీసులు ఇవ్వాలి కదా అందరి దగ్గర నుంచి. ఆ తర్వాత తదుపరి విచారణలో ఏమన్నా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇప్పటి సిట్ మళ్ళీ మొదలవుతుందా లేదా అన్నది మీరు అన్నదానికి, కేంద్రం సిబిఐ తీసుకుంటే మాకు ఇష్టం అని. ఇప్పుడు సుబ్రహ్మణ్యం వీళ్ళు అదే అడుగుతారు, వైవి సుబ్బారెడ్డి అదే అడుగుతున్నాడు. తెలుగు ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక ఎవరో మంత్రి వీరాంజనేయులు, సిబిఐ తీసుకుంటే మాకు సంతోషమైన వారు అంటున్నారు. కాకపోతే సిబిఐ పూర్తిగా బీజేపీ చేతుల్లో ఉంటుందని రాజకీయ విమర్శలు ఉన్నాయి. ప్రపంచం ఏమో దేవుడి చేతుల్లో ఉంటుందని భక్తులు నమ్ముతారు. కాబట్టి చివరికి ఎక్కడికి దారితీస్తుందో మనం వేచి చూడాలి. సమయం మనం పాటించాలండి. ఎవరి మీద ఏది పడితే అది మాట్లాడేసేయటం అన్నది మటుకు క్విట్ ప్రోకో భాష, ఇది మటుకు సరికాదు. మీరు అన్నట్టుగా కోర్టు ధిక్కారం అనే ఆరోపణ కూడా రేపు వచ్చే అవకాశం ఉంది. ఆ పిటిషన్ ఫీల్ వచ్చే అవకాశం. రైట్ సార్, అసలు పాపం జరిగిపోయింది అని చెప్పి చాలా పెద్ద, అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి చాలా పెద్ద చర్చ జరిగింది సార్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులంతా కూడా చర్చించుకున్న పరిస్థితి మీరు చెప్తున్నట్టుగా. ఇక్కడ పాపం జరిగిందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సుప్రీంకోర్టు కూడా అదే కమెంట్ చేసింది, విచారణ పూర్తి కాకుండా లడ్డూలో కల్తీ నెయ్యి కలిసినట్టు ఈ రకంగా మీరు ఒక నిర్ధారణకు వచ్చేస్తారు అని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, పాపం జరిగింది కాబట్టి ఆ పాపం ఏపీ ప్రజల మీద పడకూడదు కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటూ ఆయన దీక్ష చేశారు. ఆయన దీక్ష మధ్యలోనే కోర్టు వ్యాఖ్యలు కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, లడ్డు అంశం మీద మాత్రమే కాదు, గత 5 ఏళ్ల కాలంలో జగన్ పాలనలో దేవాలయాల మీద జరిగిన దాడుల అంశం మీద, అంటే దానికి వ్యతిరేకంగా నేను ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అంటూ నిన్న తిరుమల వెళ్ళేటప్పుడు కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే ఎక్కడ కొంచెం టర్న్ కనిపిస్తుంది, ఏమన్నా మీకు డిఫెన్స్ లో పడినట్టు అనిపిస్తుంది? అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త స్వామి పవన్ కళ్యాణ్ లాగా కనపడుతున్నారు ఈ 4 రోజుల నుంచి. ఆయన వేషభాషలు, ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు, అది కూడా కాకుండా ఆయన ఒక రెడ్ బుక్ పట్టుకొని వెళ్ళారు. లోకేష్ రెడ్ బుక్ మనకు తెలుసు, ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా కీలక స్థానం లోకేష్. ఈసారి ఈయన తీసుకెళ్ళింది ఇదేదో ఆలయము, విధి విధానాలు, ఆ రూల్ బుక్ లాంటిదని చెప్తున్నారు. కానీ తర్వాత రేపు జరిగే వారాహి సభలో మటుకు సనాతన ధర్మానికి సంబంధించి ఒక పుస్తకం విడుదల చేస్తారు అని కూడా వారాహి డిక్లరేషన్. సో వారాహి డిక్లరేషన్ కాబట్టి ఇది ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి పోయింది అనేది ఒకటి లడ్డు సమస్య. ఒకటి ఆలయాల్లో జరిగిందంటారా, ఆలయాల్లో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారే అన్నట్టు. ఎక్కడ జరిగిన ఇళ్లలో కానీ పొరపాట్లు జరిగితే పొరపాట్లు, అక్రమాలు జరిగితే తప్పు, వాటిని చక్కదిద్దండి. కానీ ఎక్కడైతే ఈయన సనాతన ధర్మము అనేది తీసుకోవడం ద్వారా ఇది కేవలం ఒక మతం తరఫున మాట్లాడడం అనే అభిప్రాయం ఇక్కడ ఏర్పడింది. అది కూడా కాకుండా ఇదే మీరు మసీదులో జరిగితే ఊరుకుంటారా, ఇదే మీరు చర్చిలో జరిగితే ఊరుకుంటారా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కువ మందికి రుచించలేదు. మీరు జరిగింది పొరపాటు అని చెప్తే అంతవరకు బాగుండేది. ఆ మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేశారు. మా లాంటి వాళ్ళు మా విమర్శ చేశాక ఏమని,
నేను వేరే మతం వాళ్ళని అంటలేదు, హిందూ మతానికి హిందువులే అన్యాయం చేస్తున్నారని నేను అంటున్నాను, హిందువుల ఎందుకు బాధపడట్లేదు అది ఇది ఇలాంటి వాదన తీసుకొచ్చారు. అసలు ఎవరినైనా ఎందుకు బ్లేమ్ చేయటం నేను అనేది, మీరు వ్యవస్థ ఎక్కడ తప్పులు జరిగాయి దాని తప్పులు విచారణ చేసి మీరు తేల్చండి. ముందుగా మీరు చెప్పడం పొరపాటని కోర్టు చెప్పింది, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా, అలా ఎందుకు జరిగిందా తొందరపాటు, ప్రాశ్చిత్వం దానికి కూడా చేసుకోవాలి కదా, అది కూడా పొరపాటని న్యాయదేవత సమక్షంలో న్యాయమూర్తులు చెప్పారు. మరి దాన్ని ఏమో దాని మీద దాడి చేస్తున్నారు, మరి అది అది పొరపాటు అంటే దాని మీద దాడి చేయడం ఇంకో పొరపాటు, రెండో పొరపాటు అనుకోవాలి. ఇంకా మూడో విషయం, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, లేకపోతే వేరే శాంతి చేసుకోవచ్చు, అవన్నీ ఆయన వ్యక్తిగతమైన విషయాలే. కానీ పబ్లిక్ డొమైన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక రాజ్యాంగ బాధ్యతలో ఉన్నారు. ఒక రాజ్యాంగ బాధ్యతలో ఉన్నటువంటి అంటే ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి రాజ్యాంగంలో లేదు, కానీ మంత్రిగా ఆయనది రాజ్యాంగ పదవే కాబట్టి, ఒక మతం తరఫున సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని అంతగా నేను ఇందాక అన్నట్టుగా స్వామి పవన్ కళ్యాణ్ లాగా వ్యవహరించే అవకాశం ఒక్క రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి లేదు, లౌకిక రాజ్యాంగంలో లేదు. మళ్ళీ దీన్ని సరిచేసుకోవడానికి మీరు మళ్ళీ ఇస్లామిక్ ధర్మం చేస్తాను, క్రైస్తవ ధర్మం చేస్తాను, జైన ధర్మం అంటే ఇదే సరిపోతుంది, ఇంకా పరిపాలన రాజధర్మం కదా మీరు చేయాల్సింది, రాజకీయ ధర్మం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఐ థింక్ నిన్న ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసినా, సుప్రీంకోర్టు చూసినా, మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యలు చూసి, మీరు ఇంకా జాతీయ మీడియా చూడండి రవిశంకర్, చూసాను సున్నితమైన కారణాల వల్ల కొంత సంకోచం వల్ల తక్కువ మాట్లాడుతున్నారు, కానీ జాతీయ స్థాయిలో అయితే ఇదంతా ఒక బీజేపీ తతంగం ఇక్కడ జరుగుతుంది. భారీ ఎత్తున హిందుత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో ప్రవేశపెట్టే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు సౌత్ నార్త్ రెండుగా చూసేవాళ్ళు, ఇప్పుడు సౌత్లోనే రెండు బయలుదేరినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాతో పొద్దున్నే ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, అంటే బాగా మోదీ అమిత్ షాలు వీళ్ళ దగ్గర వాళ్ళతో సహాయకుడుగా తిరిగే వ్యక్తి, ఏమని అంటే హర్యానాలో మహారాష్ట్రలో కాశ్మీర్లో సామాన్యంగా దెబ్బతినే అవకాశం ఉంది బీజేపీ, ఇది అయిన తర్వాత ఒక రీఅలైన్మెంట్ పునఃసమీకరణ కూడా జరిగే అవకాశం, కొన్ని మార్పులు కూడా వస్తాయి, అలా వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఏం జరుగుతుందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఛాంపియన్ చేస్తే కూడా మంచిదే కదా మనం చేయాల్సిందే అని కొంతవరకు పవన్ కళ్యాణ్కు, పురంధేశ్వరి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడటం మీరు గమనిస్తారు. సోమవీరాజు లాంటి వాళ్ళు అసలు మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం అవి ఏం జరుగుతుంది ఏపీలో. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు వారాహి తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారు ఆయన, మీరు ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి, సనాతన ధర్మము దీంట్లో ఉన్న వివక్షలు వీటిని మనం ఎదిరించాలి అని చెప్పే ఉదయనిధి స్టాలిన్ సినిమా, ఆయనకు కూడా సినిమా నేపథ్యం ఉంది, ఆయన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతానని చాలా వీరశైవంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఎట్లాగో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో యు సీ టూ పోల్స్, రెండు ధ్రువాలు మీరు దక్షిణాది రాజకీయాల్లో చూడబోతున్నారు. రేపు వారాహి సభలో పవన్ చేసే రాజకీయ ప్రసంగం లేదా భక్తి ప్రసంగం ఏదైనా సరే దాని తర్వాత మనం ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే దాని మీద పూర్తి అంచనాకు రాగలుగుతాం. ప్రజలైతే లౌకిక తత్వంతో ఉంటారు తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఏపీ ప్రజలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ వివాదం జరుగుతున్నప్పుడు కూడా రోజుకు సగటున 300,000 లడ్డూల అమ్మకం మామూలుగానే సాగింది, పెరిగింది సార్ గతంతో, పెరిగింది కొద్దిగా పెరిగింది కూడా, ఒకరోజు పెరిగింది, రెండు రోజులు యావరేజ్గా ఉంది. అంటే ఏం తెలుస్తుంది, ప్రజలు వాళ్లకు భగవంతుడికి భక్తుడికి మేము నేరుగా చూసుకుంటాం బాబు, మధ్యలో ఈ రాజకీయాలు వద్దు అని ప్రజలు భావిస్తున్నారు, న్యాయస్థానం కూడా భావిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏం భావిస్తారు, ఒకవేళ ఆవేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈ వారం 10 రోజుల క్రమంలో కొంత మార్పు ఉందా లేదా రేపు మాట్లాడినప్పుడు మనం చూడాలి. అదే నిన్న మొన్న మాట్లాడిన దానిలో కాస్త సవరించుకున్నట్టు కనిపిస్తుంది సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి